హే గాయ్స్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందచేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి, చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బికి సంబంధించినవి కూడా ఉన్నాయి, 6 మంత్స్ వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 ఇయర్ వ్యాలిడిటీ, 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ 2024 సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దామండి. మరి బీఈడీ అభ్యర్థులకు పెద్ద షాక్గా మరి ఏపీ డిఎస్సిలో చెప్పవచ్చు. అసలు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, అసలు ఏంటి ఈ టెట్ ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చింది అనేటువంటి అంశాలు కూడా మనము ఇప్పుడు చూసేద్దాము. కేవలం 2 రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ ఇస్తామంటూ మళ్ళీ అధికారికంగా సాక్షి పేపర్లో కూడా ప్రకటించడం జరిగింది. అన్ని పేపర్లో వచ్చింది, అట్ ద సేమ్ టైం సాక్షిలో కూడా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, ఎవరైతే మరి ఏపీ టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారో, మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో కంప్లీట్ కోర్స్ అయితే ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మరి రిపబ్లిక్ డే ఆఫర్ అయితే 1వ తారీఖు వరకు ఉంటుంది ఈ మంత్. ఓకే, సో గైస్, వివరాల్లోకి వచ్చినట్లయితే డిఈడి అభ్యర్థులకి ఎడ్జిటి పోస్టులు, బీఈడి వారు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టీకరణ, పలు సవరణలతో ఉత్తర్వులు. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించిన పలు మార్పులు చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పునకు అనుగుణంగా ప్రాథమిక తరగతులకు బోధించేవారు డిఈడి అంటే టీటీసీ అండి, మరి వీరే అర్హులే, అభ్యర్థులే ఉండాలని, బీఈడి వారు అర్హులు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బీఈడి అభ్యర్థులు కూడా ప్రాథమిక తరగతులకు బోధించేందుకు ఎడ్జిటీలు కావచ్చని జాతి ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. రాజస్థాన్కు చెందిన కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, బీఈడి అర్హత ఉన్నవారు పై తరగతులకే బోధించాలని ఇటీవల తీర్పునిచ్చింది. మరి ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా టెట్ ఎవరు రాయాలనే అర్హతపై రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. డిఈడి చేసిన వారు ఎడ్జిటీలకు సంబంధించిన టెట్ పేపర్ 1 రాయాలని, బీఈడి ఉన్నవారు ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు పేపర్ 2 రాయాలని వివరించింది. అలాగే పేపర్ 2లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఇచ్చింది. డిగ్రీలో 40% మార్కులుంటే బీఈడిలో అడ్మిషన్ లభిస్తుంది, కానీ అనంతరం టెట్ రాయాలంటే డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధన ఉంది. ఇదేలా సాధ్యమని దీన్ని సవరించాలని అభ్యర్థులు చాలా కాలంగా కోరుతున్నారు. దీంతో డిగ్రీలో 40% మార్కులున్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు ప్రభుత్వం సడలింపునిచ్చింది. అయితే ఇది ఈ ఒక్కసారికే, అంటే ఈ ఇయర్కు మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేయడం అయితే మనము చూడవచ్చు. సో మరి చాలా రోజులుగా మనం డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఇగ వస్తుంది, ప్రభుత్వం కూడా వస్తుంది, రిలీజ్ చేస్తాం నేడు రేపు అంటూ సో కాలయాపన చేస్తూనే ఉన్నారండి. సో ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అని ఎదురు చూసే లోపే మరి టెట్ అనేది తెరపైకి రావడం జరిగింది. దాదాపు 500,000 మందికి పైగా టెట్ రాసే అవకాశం ఉందండి. ఓకేనా? ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆల్మోస్ట్ అందరు రాస్తారు, ఎందుకంటే వారి యొక్క స్కోర్ని కొంచెం బెటర్మెంట్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశం. ఒక మార్కు పెంచుకున్నా కూడా ఉద్యోగం వస్తుందనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. సో అందుకే మళ్ళీ ఈ టెట్ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు టెట్ ఇస్తే కనీసం ఇది 2 మంత్స్ అయినా తీసుకుంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి 1 మంత్, ప్లస్ అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి ఒక 1 మంత్, అంటే ఎన్నికల సమయం కూడా ఇందులోనే వెళ్ళిపోతుంది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వాళ్ళు మళ్ళీ డిఎస్సి ఊసెత్తుతారా లేదా అనేటువంటి 1,25,000 ప్రశ్నలు అయితే ఇప్పుడు ఒక సగటు అభ్యర్థులో ఉన్నాయి. కానీ చాలామంది ఏమంటున్నారంటే టెట్తో పాటు డిఎస్సి కూడా ఇవ్వాలి, అంతే, టెట్ రాసుకుంటాం మేము డిఎస్సి కూడా రాసుకుంటాం అనేటువంటి ఆలోచనలు అయితే మరి చాలా వరకు ధర్నాలు కూడా చేయడం అయితే జరుగుతుందండి అన్ని చోట్లలో కూడా. ఓకే, నిన్న జరిగినటువంటి మహాధర్న నిరాహార దీక్షని, 36 గంటల నిరాహార దీక్షని చేస్తున్నటువంటి వారిని మరి భగ్నం చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. సో మరి సాక్షిలో కూడా ఇవ్వడం అయితే జరిగిందండి.
సేమ్ నిబంధనలు ఇందులో కూడా ఇవ్వడం అయితే జరిగింది. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ మార్గదర్శకాలు విడుదల అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 1వ తరగతి బోధనకు ఉద్దేశించి టెట్ పేపర్ వన్ రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్ల డిప్లొమా లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ ఇంటర్ సెకండరీతో పాటు 4 ఏళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలటండి. అలా అయితేనే ఎలిజిబుల్. దీంతోపాటు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ల డిప్లొమా అయిన స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసారు లేదా డిగ్రీ తర్వాత 2 ఏళ్ల డిప్లొమా అయిన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్ వన్ రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అర్హతను కూడా ఇక్కడ సడలించడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది మరి మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి అంశం అండి. ఓకేనా? మరి ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయగా 2022-23 కాలంలో బీఈడీ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి మాత్రం 5 లక్షల వరకు టెట్ రాయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడాన్ని మనము చూడవచ్చు. సో గైస్, ఇది ఈరోజుకి సంబంధించిన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరికైనా టెట్ కానీ లేదా డిఎస్సి కోర్సు కానీ తీసుకోవాలి అనుకుంటే మన యాప్లో ఉందండి, ఒకసారి చూడండి. డెమో చూసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మనకైతే నోటిఫికేషన్ వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో టైం ఉండదు. ఓకేనా? యానిమల్ హస్బెండరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి విత్ ఇన్ 1 మంత్లో అన్నీ కంప్లీట్ చేశారండి. సో అదేవిధంగా ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అదే విధంగా అవుతుంది. డిఎస్సి గ్రూప్ 2 పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఒక ఇంకా 25 డేస్ అయితే టైం ఉంది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 కూడా దాన్ని కూడా ఆగమేఘాల పైన కంప్లీట్ చేస్తున్నారు. ఈ టెట్ వచ్చినా డిఎస్సి వచ్చినా కూడా ఆగదండి, టైం అయితే ఉండదు, గుర్తుంచుకోండి. ఓకేనా? సో గైస్, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.